Hi friends, welcome back to Speak Up, your inspiring channel. కాలుష్యం పెరిగి పచ్చదనం తగ్గితే వాతావరణంలో వేడి పెరుగుతుంది. దాంతో భూమిపై ఉన్న మంచు కరిగి మనిషి మనుగడకే ప్రమాదం. ఇలా పర్యావరణం గురించి పాఠ్యాంశాల్లో విద్యార్థులకు ఎన్నో బోధిస్తుంటారు. అందరూ వాటిని వింటారు, కానీ 9 ఏళ్ల ఫెలిక్స్ ఫింక్ బైనర్ మాత్రం విని ఊరుకోలేదు. ఓ హరిత ఉద్యమానికి నాంది పలికాడు. అతడు స్థాపించిన సంస్థ ద్వారా భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా 1400 కోట్ల మొక్కల్ని నాటాడు. ఆ ప్రస్థానం ఇంకా కొనసాగుతూనే ఉంది. అది 2007వ సంవత్సరం. స్థలం జర్మనీలోని మ్యూనిక్ ఇంటర్నేషనల్ పాఠశాల. వాతావరణం వేడిగా ఉండడంతో 4వ తరగతి గదిలో ఉపాధ్యాయుడు పిల్లలకు భూతాపం గురించి వివరించడం మొదలుపెట్టారు. వాహనాలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, ఇతర కర్మాగారాల వల్ల విడుదలవుతున్న కార్బన్ డైఆక్సైడ్ వాతావరణాన్ని ఎలా కలుషితం చేస్తుందో, ప్రపంచానికి ఎంతటి ముప్పును తెస్తుందో తెలిపారు. ఆ విషయాన్ని మరింత సమగ్రంగా తెలుసుకుని విద్యార్థులు పూర్తి నివేదికను సమర్పించాలని చెప్పారు. దాంతో ఫెలిక్స్ భూతాపం గురించి ఇంటర్నెట్లో శోధించగా కాలుష్యం వల్ల జీవజాతులకు కలుగుతున్న నష్టం ఎంత తీవ్రంగా ఉందో అర్థమైంది. అప్పుడే కెన్యాకు చెందిన వంగారి మాతై అనే ఆమె నడిపిస్తున్న గ్రీన్ బెల్ట్ మూమెంట్ గురించి తెలుసుకున్నారు. ఆమె 30 ఏళ్ల పాటు శ్రమించి ఆఫ్రికా మొత్తం మీద 3 కోట్ల మొక్కల్ని నాటించింది. అందుకాను నోబెల్ బహుమతిని సైతం అందుకుంది. ఇలాంటి విషయాలను ప్రస్తావిస్తూ పచ్చదనం పర్యావరణానికి చేసే మేలు గురించి పాఠశాలలో ప్రజెంటేషన్ ఇచ్చాడు. అంతేకాదు, మాతయ్య స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లలందరూ కలిస్తే ఒక్కో దేశంలో 1 కోటి మొక్కల్ని నాటొచ్చని తన ఆలోచనను చెప్పాడు. ఆ కుర్రాడి మాటలు ఉపాధ్యాయుని ఆలోచింపజేశాయి. అతన్ని జర్మనీలోని మరిన్ని పాఠశాలల్లో వేదికలపై మాట్లాడమని ప్రోత్సహించాడు. అన్ని చోట్ల మంచి స్పందన వచ్చింది. ఆ ఉత్సాహంతోనే ఫెలిక్స్ 2007 మార్చిలో ప్లాంట్ ఫర్ ది ప్లానెట్ పేరుతో ఓ సంస్థను స్థాపించాడు. మాటలు ఆపు, మొక్కలు నాటు అన్నది దీని నినాదం. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేరువేరు పట్టణాలలో క్లబ్లను ఏర్పాటు చేసి బాలల్ని సభ్యులుగా చేర్చుకుంటారు. వాళ్ళు స్థానికంగా ఉండే స్వచ్ఛంద సంస్థలతో కలిసి మొక్కలు నాటుతారు. 7 ఏళ్లు తిరిగేసరికి జర్మనీలోని వివిధ పాఠశాలల్లోని విద్యార్థులు సంస్థలో సభ్యులుగా చేరి చుట్టుపక్కల ప్రాంతాల్లో 150,000 మొక్కల్ని నాటారు. ఆ విజయంతో 2008వ సంవత్సరంలో నార్వేలో జరిగిన యూనిసెఫ్ బాలల సదస్సుకు హాజరవ్వమని ఫెలిక్స్కు ఆహ్వానం అందింది. భూతాపాన్ని తగ్గించాల్సిన ఆవశ్యకత గురించి అక్కడ అతను మాట్లాడిన తీరు ఎంతమందిని ఆకర్షించింది. ఫలితం, ఫెలిక్స్ ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం UNEP జూనియర్ బోర్డు సభ్యుడిగా ఎంపికయ్యాడు. దాంతో ప్లాంట్ ఫర్ ది ప్లానెట్ గురించి ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. తర్వాత 7 ఏళ్లు దక్షిణ కొరియాలో జరిగిన యూనిసెఫ్ సదస్సులోనూ పాల్గొన్న ఫెలిక్స్ మొక్కలు నాటేందుకు అక్కడికి వచ్చిన వివిధ దేశాల విద్యార్థుల మద్దతును కూడగట్టగలిగాడు. మరో 2 ఏళ్లలో అతడు 93 దేశాలలోని పాఠశాల విద్యార్థులని సంస్థలో భాగస్వాములుగా చేసి ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మొక్కల్ని నాటించాడు. దాంతో సంస్థకు విరాళాలు వెల్లువెత్తాయి. ప్లాంట్ ఫర్ ది ప్లానెట్ గ్లోబల్ బోర్డు సభ్యులు వేరువేరు దేశాలు, ప్రాంతాలు తిరిగి పాఠశాలల్లో ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దీనికి హాజరైన సభ్యులందరూ క్లైమేట్ జస్టిస్ అంబాసిడర్లు అవుతారు. వాళ్ళు తమ చుట్టుపక్కల ప్రాంతాల్లోని పాఠశాలల్లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తూ వారిని హరిత ఉద్యమంలో భాగస్వామ్యం చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థ సభ్యులు, అంబాసిడర్లు అందరూ కలిసి ఆన్లైన్ ద్వారా గ్లోబల్ బోర్డును ఎన్నుకుంటారు. దీనిలో 14 మంది బాలలు, 14 మంది యువకులు సభ్యులుగా ఉంటారు. ప్రస్తుతం అధ్యక్ష, ఉపాధ్యక్ష బాధ్యతల్ని అమెరికాకు చెందిన ఐజాక్, భారత్కు చెందిన యుగ్రత్నాలకు అప్పగించాడు ఫెలిక్స్. ఇప్పటికే 55,000 మందికి పైగా చిన్నారులు ఇందులో అంబాసిడర్లుగా ఉన్నారు. భారత్లోనూ ఈ ప్లాంట్ ఫర్ ది ప్లానెట్ ఎలా వెళ్తుందో చూద్దాం. ఫెలిక్స్ పచ్చదనం యజ్ఞం భారత్తో పాటు ఆంధ్రప్రదేశ్కు విస్తరించింది. అనంతపురం జిల్లాలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్తో కలిసి పనిచేసేందుకు అతడు 2015లోనే ఇక్కడికి వచ్చాడు. స్థానిక రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ పాఠశాలల్లో శిక్షణా కార్యక్రమం నిర్వహించి విద్యార్థులతో కలిసి చుట్టుపక్కల మొక్కలు నాటాడు. అతడి స్ఫూర్తితో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతోనూ మొక్కలు నాటించే కార్యక్రమాన్ని చేపడుతుంది. కర్ణాటక, తమిళనాడు, గుజరాత్లలోనూ స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తుంది ప్లాంట్ ఫర్ ది ప్లానెట్. ఇలా మన దేశంలోనే ఇప్పటి వరకు 1 కోటి మొక్కల్ని నాటించింది. ఐక్యరాజ్య సమితి బిలియన్ ట్రీ క్యాంపెయిన్ బాధ్యతను ఈ సంస్థకే అప్పగించింది. ఇందులో భాగంగా 130 దేశాల్లో ఇప్పటికే 1400 కోట్ల మొక్కల్ని నాటాడు. ప్రస్తుతం భూమి మీద విడుదలవుతున్న కార్బన్ డైఆక్సైడ్ మొత్తాన్ని పీల్చుకోవడానికి కనీసం మనిషికి 150 చెట్లు ఉండాలి. అందుకే
భవిష్యత్ తరాల కోసం లక్ష కోట్ల మొక్కల్ని నాటడమే ప్రస్తుతం మా ముందున్న లక్ష్యం అంటాడు 19 ఏళ్ల ఫిలిక్స్. చిన్న వయసులో అతడు చేస్తున్న ఈ గొప్ప పని కొరియా విద్యార్థులకు పాఠ్యాంశంగాను మారింది. హ్యాట్స్ ఆఫ్ ఫిలిక్స్. మీరు కూడా మీ పిల్లల్ని ప్లాంట్ ఫర్ ది ప్లానెట్లో భాగం చేయండి. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే వీలైతే ఒక మొక్క నాటండి. థ్యాంక్ యూ లిజనర్స్, వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ. థ్యాంక్ యూ అగైన్. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కమెంట్ అన్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ అగైన్.